బుల్లితెర పై సుధీర్ గెటప్ శ్రీను ఆటో రామ్ ప్రసాద్ ముగ్గురుది హిట్ కాంబో అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు కూడా వెండి తెరపైన నవ్వులు పూయించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఇక త్రీ మంకీస్ అంటూ వీరు ముగ్గురు కలిసి సినిమా చేసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక సుధీర్ నటించిన సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన గాలోడు సినిమాతో మళ్లీ హిట్ సొంతం చేసుకున్నాడు. గాలోడు సినిమా ఆయన సినీ కెరియర్ లోనే ఫస్ట్ టైం హిట్ ఇచ్చిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో థ్యాంక్ యూ స్పెషల్ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో గెటప్ శ్రీను సుధీర్ కూడా హాజరవడం మనం చూడవచ్చు. చాలా రోజుల తర్వాత సుధీర్ రామ్ ప్రసాద్ గెటప్ శ్రీను ముగ్గురు ఒకే స్టేజ్ పై కనిపించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అయితే ఈ ముగ్గురుని కలిసి చూడడంతో ఇంద్రజ ఉబ్బి తబ్బిపోయింది. ఇక ఆమె కడుపు నిండినట్టు అయింది. ఇకపోతే వీరి ముగ్గురుని ఒకే స్టేజ్ పై చూసిన బుల్లెట్ భాస్కర్ పంచ్ ప్రసాద్ తమ పంచ్ లతో వారిని పూర్తిగా ఇబ్బంది పెట్టేశారనే చెప్పాలి. గాలోడు సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీ సినిమాలు ఎవరు చూశారు? థియేటర్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. నా పిల్లల్ని 30 రోజులు నేను థియేటర్ కు తీసుకెళ్లాను, కానీ ఎవరు చక్కగా వారు ఆడుకున్నారు అంటూ కౌంటర్లు వేశాడు. ఇక నాకు మొన్నటి వరకు మోకాల నొప్పి ఎక్కువగా ఉండేది, అయితే ఇప్పుడు సుధీర్ సినిమాకు వెళ్లిన తర్వాత తలనొప్పి ఎక్కువైంది, ఆ దెబ్బతో మోకాల నొప్పి తగ్గిపోయింది అంటూ కౌంటర్లు వేశారు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో ఆవిడ అమ్మగా ఇంద్రజ నటించిన సుధీర్ అలా పిలుస్తాడని రామ్ ప్రసాద్ చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా, అవునా మీరు అందులో నటించారా, ఎందుకు నటించారు, ఉచితంగా నటించారా, డబ్బులు తీసుకొని నటించారా అంటూ ఉన్న పరువును కాస్త తీసేశారు.